Good morning. Today we will discuss about urinary problem in elderly women or women. Then 40 ఏళ్లు దాటిన వాళ్ళు యూరిన్ ప్రాబ్లం రావడానికి ఏ ఏ కారణాలు ఉండొచ్చు అనేది మనం చూద్దాం. సో యూరిన్ ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి ఈ ఏజ్లో ఉండే రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. అంటే యూరిన్ అర్జెంటుగా అయిపోవటం ఒకటి, యూరిన్ అవ్వకపోవటం ఒకటి, అంటే డిఫికల్టీ ఇన్ వాయిడింగ్ అనమాట. యూరిన్ సరిగ్గా బయటికి రాకపోవటం, యూరిన్ పోసుకోవడానికి మూత్రం పోసుకోవడానికి స్ట్రెయిన్ అవ్వటం, ఒకసారి మూత్రం ఆగిపోవటం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. సో ఫస్ట్ అర్జెంటుగా అయిపోయేది మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కింద వస్తుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ గతంలో మనం డిస్కస్ చేసుకుందాం. నా వీడియోస్లో చూస్తే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ గురించి డీటెయిల్గా ఉంటుంది. ఇప్పుడు మన అబ్స్ట్రక్టివ్ కాంపోనెంట్ గురించి చూద్దాం. యూజువల్గా మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫిమేల్స్కి యూరిన్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. క్యూమాక్స్ అంటారు, యూరోఫ్లోమెట్రీ చేస్తే, అంటే యూరిన్ ఫ్లోని అసెస్ చేసే ఒక మెథడ్ అనమాట యూరోఫ్లోమెట్రీ. అది క్యూమాక్స్ అంటే మ్యాక్సిమం వాయిడింగ్ ఎంత ఉందని చూస్తే జెంట్స్ కన్నా ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. క్యూమాక్స్ విల్ బి హయ్యర్ ఇన్ ఫిమేల్స్, బట్ అబ్స్ట్రక్షన్లో ఏంటంటే క్యూమాక్స్ అనేది తగ్గుతుంది. అండ్ పేషెంట్ సిమ్టమాటిక్గా కూడా యూరిన్ పోసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా రావటం, యూరిన్ సరిగ్గా జరగకపోవటం, యూరిన్ ఆగిపోవటం, ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇది కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లాగా మిమిక్ అవుతుంది. అంటే బ్లాడర్ యూరిన్ బయటికి వెళ్ళటానికి సరైన మార్గం లేకపోవటం వల్ల నిండిపోయి పొల్లుపోతూ ఉంటుంది. అంటే బ్లాడర్ మనం ఫుల్ అయిపోవటం వల్ల ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో బ్లాడర్ ఎంటీగా ఉంటుంది, యూజువల్గా రెసిడ్యువల్ యూరిన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు రెసిడ్యువల్ యూరిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఈజ్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. సో దీనికి ఏంటి కాజ్, బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఫీమేల్స్లో కాజ్ ఏముంటుంది అని చూస్తే, మోస్ట్ ఆఫ్ ద టైం స్ట్రిక్చర్ ఉంటుంది. అది కాకుండా యూరిథ్రల్ స్టోమల్ స్టెనోసిస్, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో యూరిన్ వచ్చే రంధ్రం మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి, స్టోమల్ స్టెనోసిస్ ఉంటుంది. మూడో కాజ్ వచ్చి పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్, అంటే గర్భ సంచి జారటం, యూట్రైన్ ప్రొలాప్స్ ఉండటం వల్ల నీరుడు సంచి కిందకి జారి అబ్స్ట్రక్షన్ వచ్చి యూరిన్ అవ్వకపోవటం ఉంటుంది. అది కాకుండా నర్వం సంబంధించి, స్పైనల్ కోడ్ సంబంధించి, సాక్రల్ ప్లెక్సస్ సంబంధించి ఇబ్బంది, డిమాలినేటింగ్ డిజార్డర్స్, అదేంటే నరాలకు సంబంధించి వచ్చే డిమాలినేటింగ్ ప్రాబ్లమ్స్లో కూడా యూరిన్ ఇబ్బంది అవుతుంది. అంటే ఇవి న్యూరోజెనిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే నరాలు ఇబ్బంది ఉండటం వల్ల స్పింక్టర్ అని ఉంటుంది, మనకి యూరిన్ లీక్ అవ్వకుండా మనకి పట్టుకుని ఉండే స్పింక్టర్, మనం ఎప్పుడన్నా యూరిన్ పోసుకోవాలనుకున్నప్పుడు అది తెరుచుకుంటుంది, మామూలుగా ఉన్నప్పుడు క్లోజ్గా ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ డిసెనర్జియా వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మనం పోసుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇది టైట్గా ఉండటం వల్ల యూరిన్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. సో అప్పుడు ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఉన్నట్టే ఉంటుంది. క్యాథెటర్ అది వేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ మే బి ది కాజ్, ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రీట్ ద కాజ్. అంటే కొన్ని ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి, లైక్ స్ట్రిక్చర్ని డైలటేషన్ ద్వారానో, రీసెంట్గా యూరిథ్రోప్లాస్టీ సర్జరీస్ వచ్చాయి దాని ద్వారానో వీ కెన్ ట్రీట్ దెమ్. అండ్ ప్రొలాప్స్ ఉందనుకోండి, గర్భసంచి జారింది అనుకోండి, గర్భసంచి జారిన దానికి మనం ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ న్యూరో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి డైరెక్టెడ్గా మనం అన్నీ ట్రీటబుల్ కాదు, కొన్ని వరకు మనం చేయగలుగుతాం. సో ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పుడు డిపెండ్స్ అపాన్ ద కాజ్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు డయాబెటీస్ ఉంది, యూరిన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, అయితే పెద్ద వయసు, అలా అనుకుంటారు. కానీ బట్ అండర్లయింగ్ కాజ్ డెఫినెట్గా ఎప్పుడు ఏదో ఒక కాజ్ ఉంటుంది. సో ఆ కాజ్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్ మనం చేయాలి. సో తప్పకుండా మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ యూరిన్ ప్రాబ్లం ఉంటే మాత్రం దట్ ఈస్ నాట్ నార్మల్, యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఆర్ యూరాలజిస్ట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ద థింగ్స్ రైట్. థ్యాంక్ యూ.